గ్రేటర్ హైదరాబాద్ లో బర్త్ డెత్ సర్టిఫికెట్స్ కుంభకోణంపై సీబీఐ తో దర్యాప్తు చేయించాలని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ఖైరతాబాద్ బీజేపీ నేతలు ముట్టడించారు. నైతిక బాధ్యత వహించి మేయర్ గద్వాల విజయలక్ష్మి తక్షణమే రాజీనామా చేయాలని ఖైరతాబాద్ బీజేపీ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమానందిస్తారు. జీహెచ్ఎంసీ లో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల స్కామ్ పై ఇటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నారు. ముఖ్యంగా దాదాపు 31,000 బర్త్ సర్టిఫికెట్లను రద్దు చేయడం మీద మాత్రమే ఇటు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద సిబిఐకి ఎంక్వైరీ వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర మనము చూస్తున్నాము. ఖైరతాబాద్ బీజేపీ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పల్లపు గోవర్ధన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. గోవర్ధన్ గారు చెప్పండి, ఈరోజు దాదాపు 31,000 బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు రద్దు చేసినట్టు విధానం ఏమంటారు? ఈ జీహెచ్ఎంసీలో జరిగిన అతిపెద్ద కుంభకోణం 27,328 బర్త్ సర్టిఫికెట్లు, 4,126 డెత్ సర్టిఫికెట్లు, ఎటువంటి బ్యాకప్ లేకుండా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో లేనటువంటి వారికి మరియు వేరే వివిధ జిల్లాల వారికి, వివిధ రాష్ట్రాల వారికి, ఈ దేశంలో కూడా లేనటువంటి వారికి ఈ ఎంఐఎం ప్రలోభాలకు లోబడి ఈ జీహెచ్ఎంసీలో బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? ఏఎంసీ గారు ఏం చేస్తున్నారు? మేయర్ గారు ఏం చేస్తున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని కుంభకోణాలు లేవనెత్తుతారు? ఇది జీహెచ్ఎంసీలో లేవనెత్తిన అతిపెద్ద కుంభకోణం. ఈ బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు ఎటువంటి బేస్ లేకుండా ఇక్కడ ఉన్నవారికి కాకుండా ఎట్లా జారీ చేస్తారండి? మేయర్ గారు ఏం చేస్తున్నారు? కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? మున్సిపల్ మంత్రి గారు, కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఇదేనా మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజలకు, బస్తీ వాళ్లకు, హైదరాబాద్ ప్రజల, నగర ప్రజలకు మీరు చేస్తున్న పని ఇదేనా? ఇటువంటి కుంభకోణాలు ఎన్ని లేవనెత్తుతున్నారు? ఈ కుంభకోణానికి కారణం ఎవరు? ఇమ్మీడియట్ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ గారు రాజీనామా చేయాలి. కమిషనర్ గారిని వెంబడే సస్పెండ్ చేయాలి. వీరికి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో వారి మీద కేసులు పెట్టి, ఈ కుంభకోణానికి బాధ్యులైనటువంటి వారి మీద కేసులు పెట్టి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వీళ్ళని జైలుకు పంపించారే, కమిషనర్ గారిని, మేయర్ గారిని జైలుకు పంపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇటువంటి ధర్నా చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకుంటే ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తం అవుతుందని మీకు తెలుపుకుంటున్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆందోళన దిగారు. మనము ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు, ఖైరతాబాద్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ ఆందోళన దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ బర్త్ డెత్ సర్టిఫికెట్ల జారీలో జీహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు దీని మీద ఇప్పటికీ జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఏదైతే విజిలెన్స్ కి ఎంక్వైరీ వేసినటువంటి సిచ్యువేషన్, సో చాలా వాటికి దాదాపు ఇటు 27,000 పైగా ఏదైతే 27,000 పైగా బర్త్ సర్టిఫికెట్లు, దాదాపు 4,000 డెత్ సర్టిఫికెట్లను తెల్ల కాగితాలు పెట్టేసి కూడా ఏదైతే వాటిని జారీ చేశారనేది కూడా ప్రధానమైనటువంటి అభ్యంతరం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఖైరతాబాద్ బీజేపీ నేతలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. మనం చూస్తున్నాము ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో కూడా పూర్తిగా ఏదైతే ఇటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఫ్లెకార్డ్లతో ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ తీరును పూర్తిగా తప్పుపడుతూ జీహెచ్ఎంసీలో పాలన గాడి తప్పిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో ఇప్పటికీ ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఆందోళన దిగారు. మరోవైపు పోలీసులను కూడా భారీగా మోహరించినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో నుమాని ఎబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.